టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాకు ఆమోదం తెలిపారు గవర్నర్ తమిళిసై. దీంతో బోర్డుకు కొత్త చైర్మన్, సభ్యుల ఎంపికకు లైన్ క్లియర్ అయింది. చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇతర సభ్యుల రాజీనామాలకు ఆమోదం చెబుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు గవర్నర్. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాకు ఆమోదం తెలిపారు గవర్నర్ తమిళిసై. దీంతో బోర్డుకు కొత్త చైర్మన్, సభ్యుల ఎంపికకు లైన్ క్లియర్ అయింది. చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇతర సభ్యుల రాజీనామాలకు ఆమోదం చెబుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు గవర్నర్. ఇదే విషయంపై డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. ఎస్ విజయ్. ఎస్ సూర్య, టీఎస్పీఎస్సీ ఏదైతే చైర్మన్ కమిషన్ సభ్యులకు సంబంధించి గత కొంత కాలంగా గవర్నర్కు తమ రాజీనామా లేఖలు ఇవ్వడం జరిగింది. అయితే గవర్నరు ఆమోదించారని ఆమోదించలేదని రకరకాల చర్చ జరిగినప్పటికీ నిన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వయంగా మీడియాకు ముందరికి వచ్చి మీడియా దగ్గర లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. గవర్నరు టీఎస్పీఎస్సీ చైర్మన్ కమిషన్ సభ్యుల రాజీనామాలు ఆమోదిస్తేనే టీఎస్పీఎస్సీలో కొత్త నియామకాలు జరుగుతాయని చెప్పి చెప్పడంతో ఈరోజు గవర్నరు కమిషన్తో పాటు చైర్మన్ ఎవరైతే సభ్యులు ఉన్నారో వారి రాజీనామాలను ఆమోదించింది. అయితే దీని ప్రకారం ఇప్పుడు మొత్తం కూడా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిందో దాని మాదిరిగానే మొత్తం కూడా ప్రక్షాళన చేసినట్టు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు కొత్త చైర్మన్ మళ్ళీ కొత్త కమిషన్ సభ్యుల నియామకం చేయాల్సి ఉంటుంది. టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కనుక సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నెక్స్ట్ తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటంటే పలువురు చైర్మన్ కానీ కమిషన్ సభ్యులను పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. అంటే వీరు మేము ఈ సభ్యులను ఈ కమిషన్కు సంబంధించిన చైర్మన్ నియమించాలనుకుంటున్నామని చెప్పి ప్రభుత్వము సుప్రీంకోర్టు కానీ లేఖ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ గవర్నర్ కూడా తెలపాల్సి ఉంటుంది. సో టీఎస్పీఎస్సీకి వ్యవహారంలో గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము చైర్మన్ మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ పైన రివ్యూ నిర్వహించిన కొన్ని గంటల్లోనే చైర్మన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత వరుసగా కమిషన్ సభ్యులు రాజీనామా చేస్తూ వస్తూనే ఉన్నారు. అయితే నిరుద్యోగుల నుంచి కూడా ఉద్యోగాల భర్తీ పైన, ఎందుకంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ గతంలో నిర్వహించిన ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇంతవరకు పూర్తి కానటువంటి పరిస్థితి, వరుసగా కోర్టు కేసులు, పేపర్ లీకులు, ఎగ్జాము డేట్లకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం పైన గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంకా వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కొన్ని రాకపోగా మరికొన్ని పరీక్షలు జరగలేదు. గ్రూప్ 1 సంబంధించి కోర్టులోనే ఇంకా సుప్రీంకోర్టులో కూడా కేసు రన్ అవుతున్నది. సో ఈ తరుణంలో టీఎస్పీఎస్సీ గతంలో ఉన్నటువంటి కమిషన్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. సో గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీలో వేగం పెంచే అవకాశం కూడా అర్థమవుతున్నది. అయితే మనకున్న సమాచారం ప్రకారం గ్రూప్ 2కు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. సో గ్రూప్ 2 ముందుగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇదంతా ప్రక్రియ కూడా కొత్తగా కమిషన్ ఏర్పడాలి, మళ్ళీ కొత్తగా చైర్మన్ రావాలి. సో దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్, అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీరికి సంబంధించినటువంటి కూడా చర్చ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నది. ఇప్పుడు ఎవరైతే కమిషన్ సభ్యులు కానీ చైర్మన్ ఉంటారో కూడా వారందరూ కూడా ఎక్స్పీరియన్స్, అనుభవం కానీ ఎటువంటి రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా ఇట్లాంటి సభ్యులను నియమించాలని చెప్పి ఇటు నిరుద్యోగులు కానీ విద్యావేత్తలు వీరందరి దగ్గర నుంచి అయితే డిమాండ్ వినిపిస్తున్నది. సో మొత్తం మీద టీఎస్పీఎస్సీ వ్యవహారంలో గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి ఏదైతే ఇటు సభ్యుల రాజీనామా ఆమోదం తెలపలేదని చెప్పి, కొత్తగా నియామకాలు జరగాలంటే కొత్త కమిషన్ రావాలని చెప్పి, దీనన్నిటికీ కూడా టైం పడుతుందని చెప్పి నిరుద్యోగులు కొంత ఆందోళన చెందుతున్న టైంలోనే నిన్న కాంగ్రెస్కు సంబంధించినటువంటి జీవన్ రెడ్డి లేఖ విడుదల చేయడము, వెంటనే గవర్నర్ ఈరోజు ఆమోదం తెలపడంతో సో టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలకు లైన్ క్లియర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు 5 కమిషన్ సభ్యులతో పాటు ఒక చైర్మన్ కూడా నియామకం జరగనుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం 3 కమిషన్ సభ్యులే రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఇద్దరికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చైర్మన్ అయితే రాజీనామా చేశారు ఆల్రెడీ. సో దీనికి సంబంధించి కొత్తగా ఇప్పుడు చైర్మన్ను నియమిస్తారు. ఆ తర్వాత ఇప్పటికే టీఎస్పీఎస్సీ నియామకాల పట్ల యూపీఎస్సీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ను కూడా కలవడం జరిగింది. ఆ తర్వాత కేరళ కమిషన్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వాస్తవానికి కేరళ కమిషన్కు సంబంధించి ఉద్యోగాల భర్తీ విషయంలో చాలా ప్రాంప్ట్గా ఉంటారు. వారికి సంబంధించి ఇప్పుడు అక్కడ కేరళ కమిషన్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి రిటైర్డ్ అవుతున్న తరుణంలోనే వెంటనే మరొక ఉద్యోగి నియామకం జరుగుతుంది. సో ఇట్లాంటి కమిషన్ల పనితీరును కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే ముఖ్యంగా టీఎస్పీఎస్సీ వ్యవహారానికి సంబంధించి ఉద్యోగాల భర్తీ చేసేటువంటి టీఎస్పీఎస్సీలోనే ఖాళీలు
ఉన్నాయి. సో వీటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అసలు ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎంతమంది సిబ్బంది కావాలి, ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఎంతమంది పనిచేస్తున్నారు, దీంట్లో కాంట్రాక్ట్ ఎవరున్నారు, రాజకీయ పలుకుబడికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ అయితే పెట్టింది. సో ఓవరాల్గా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి యూపీఎస్సీ మాదిరిగా టీఎస్పీఎస్సీ నిర్వహించాలంటే ముందుగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాలి. జాబ్ క్యాలెండరు ప్రకటించిన తర్వాత పోస్టులకు సంబంధించి ఆ క్యాలెండర్ ప్రకారం యూపీఎస్సీ ముందుగానే జాబ్ క్యాలెండర్ ఇస్తుంది, దాని ప్రకారమే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఫలితాలు ఇస్తుంది. సో టీఎస్పీఎస్సీ ఏర్పడినప్పటి నుంచి కూడా జాబ్ క్యాలెండర్ ఇక్కడ లేదు, నోటిఫికేషన్ల వ్యవహారంలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో నిరుద్యోగులకు కూడా ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు యూపీఎస్సీ మాదిరి లేదా కేరళ కమిషన్ మాదిరిగా పరీక్షలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచనలు చేస్తుంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ పైన ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇప్పటికే పలువురు విద్యావేత్తలు కానీ ఐఏఎస్ అధికారులు కానీ పూర్తిగా టీఎస్పీఎస్సీ పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులతోని రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. త్వరలోనే కొత్త చైర్మన్, కొత్త కమిషన్ సభ్యులు అయితే రానున్నట్టు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఓవరాల్గా యూపీఎస్సీ కేరళ కమిషన్నే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా పరిశీలిస్తుంది. సో నిరుద్యోగులందరూ కూడా కొంత ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు కనుక తొందరగా టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించినట్టయితే నిరుద్యోగులు కూడా వారి ఆందోళన తగ్గుతుంది, వారు ఆనందం కూడా వ్యక్తం చేస్తారు. సో మొత్తం మీద టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసింది. కమిషన్ చైర్మన్కు సంబంధించినటువంటి సభ్యులు వీరి రాజీనామాను గవర్నర్ ఆమోదించింది. త్వరలో కొత్త కమిషన్ అయితే ఏర్పడనుంది సూర్య.